ఈ మధ్యలో అందరినీ కలిసి వేసిన విషయం ఏంటంటే చైతన్య మాస్టర్ బ్లాక్. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయా ప్రీతం. సో ఇవాళ మనతో ఉన్నారు మాస్టర్ గారు. వారెవరు అని అంటే బషీర్ మాస్టర్ గారు. నాకు ఇది అన్ప్లాన్డ్ బ్లాగ్ ఇది. సో ఇంటర్వ్యూ చేయడానికి నాకు ఛాన్స్ దొరికింది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సడన్గా చూసేసరికి నాకు ఒక ప్లేస్లో కనిపించారు బషీర్ మాస్టర్ గారు. సో అతన్ని కొన్ని అడిగి తెలుసుకుందాము, సరేనా? నమస్కారం అండి. నమస్తే. నమస్తే. చెప్పండి. సో విఆర్ రియల్లీ వెరీ మచ్ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో అసలు అనుకోలేదండి, అన్ప్లాన్డ్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని కూడా అర్థమవుతలేదు. సార్ డి టూలో చేశారు, చాలా మూవీస్లో చేశారు సార్. సార్ మీరు అంటే ఇలా చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమా? ఇలా యాక్చువల్గా నేను చిన్నప్పుడు కరాటే మాస్టర్ ఉండే, కరాటే మాస్టర్ నుంచి వర్క్ చేసుకునేవాడిని. ఆ వర్క్లో కరాటే మాస్టర్లో ఏం ఆదాయం లేదు, దీన్ని ఎట్లా చేసుకోవాలని చెప్పి డైరెక్ట్ డ్యాన్స్ ఫీల్డ్లోకి వెళ్ళాను. డ్యాన్స్ ఫీల్డ్ నుంచి ఇట్లా వినాయక షోలు, డ్యాన్స్ కాంపిటీషన్స్ అట్లా అలా అలా పోతుంటే సినిమా ఫీల్డ్ వాళ్ళ పరిచయం హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి 22 ఇయర్స్. ఇప్పుడు నేను తెలంగాణ స్టేట్ డ్యాన్సర్స్ నేను జనరల్ సెక్రటరీ. ఇంకోటి ఏంటంటే చాలా డి షోస్, జబర్దస్త్ అన్నీ చాలా చేశాను, అన్ని షోలు చేశాను. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో చాలా వీడియోలు చేస్తుంటాను, ఇన్స్టాగ్రామ్ కానీ దేంట్లో అయినా బషీర్ మాస్టర్ కొడితే వస్తుంది. సోషల్ మీడియా అన్నింటిలో వీడియోస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రాపర్. ఇక్కడ మాది ప్రాపర్ వచ్చి ఖమ్మం. ఖమ్మం అంటే భద్రాచలం. సో ఖమ్మం నుంచి మీరు అంటే 22 ఇయర్స్ అవుతుంది ఇక్కడ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ మా యాక్చువల్గా మా నేను నలుగురం అంట, మా అన్నయ్య, నేను, చెల్లె, తమ్ముడు. మేమంతా ఖమ్మంలోనే ఉండేవాళ్ళం. హైదరాబాద్కి వచ్చి ఇక అప్పుడప్పుడు వెళ్తుంటాం ఖమ్మం. సో ఎడ్యుకేషన్? నేను 10th క్లాస్ గాంధీనగర్ హై స్కూల్ ఖమ్మంలో దగ్గర. హైదరాబాద్కి వచ్చిన తర్వాత సంగీత క్లాసులు, కొరియోగ్రఫీ, మూవీస్, సాంగ్, యూట్యూబ్ ఛానల్స్ అనుకుంటూనే బిజీ అయిపోయింది. మీరు చేసిన కొన్ని మూవీస్ పేరు? నేను చేసిన మూవీ పేర్స్ వచ్చి ఒక రాధా ఇద్దరు కృష్ణులు అని చెప్పి ఒక మూవీ, అదొకటి చేశాను. ఇంకోటి ఏమో మైక్ టెస్టింగ్ 143 అని తారక రత్నం గారి. ఇంకోటి పాండవుల యుద్ధం అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అంటే ఆయన చిన్న బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమాలు ఏం చేయలేదు, కానీ డీలో అయితే చేశాను. ఇక ముందు ముందు చాలా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. మేము కూడా అదే కోరుకుంటున్నాం అండి. ముందు ముందు మీరు ఇంకా మంచి మంచి డ్యాన్సులతో ప్రేక్షకులను అందరినీ అలరించాలి అని కోరుకుంటున్నాం. ఈ మధ్యలో అందరినీ కలిసి వేసిన విషయం ఏంటంటే చైతన్య మాస్టర్ గారు, అది చాలా బాధాకరమైన విషయము. సో మీకు అతనితో పరిచయం ఉందండి? చైతన్య మాస్టర్ నాకు ఒక 6 మంత్స్ క్రితం 4 మంత్స్ క్రితం నాతో మాట్లాడాడు. మాస్టర్, మీ వీడియోలో డీలో అప్పుడు నేను చూసినప్పుడు చాలా బాగుండేవి, మిమ్మల్ని చూసే మీ ఇన్స్పిరేషన్ మేము. ఇప్పుడు డీలో చేస్తున్నామంటే మీరు అందరూ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసే మీరు చాలా బాగా చేస్తున్నారు, మీరు చేసే వీడియోలు కూడా చాలా బాగుంటాయి, మాకు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పాను. అట్లా నేను ఆయనతో పాటు చాలా రోజులుగా పరిచయం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన అనుకోకుండా ఆయన అప్పుల బాధ ఎక్కువ చెప్పారు. సూసైడ్ అనగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏంది బాధ అనుకుని చెప్పి. కాదులే కానీ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మేడం, సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే అన్ని రీచ్ అయి దాటిపోయిన తర్వాత ఇది తీసుకుంటారు, కానీ ఇది తీసుకోవద్దు, ఇదే చాలా డేంజర్. నేనైతే ఎవరికైనా మరణం ఈ సూసైడ్ అంటే చాలా నాకు నచ్చదు, దగ్గర కూడా అంటే ఒక ఫేమ్ చూసి తర్వాత ఏం ఛాన్సెస్ రాక ఇలా అయిపోయిందా? అవును. అంటే కొందరు ఇప్పుడు మనకు ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు, చాలా ఫేమ్ చూసిండు, తర్వాత ఆఫర్స్ ఏం రాక తను ఒక డిప్రెషన్ లోనే ఇట్లా అప్పులు అది అయిపోయి ఏదో చేసుకో ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఆ కోవకి చెందినవాడా ఈ సార్ కూడా? అంటే అది ఎలా ఉంటుంది అంటే మనిషి మంచిది డిఫరెంట్ ఉంటుంది ఆలోచన. ఈ మాస్టర్ కంటే అప్పుల బాధ ఆయన ఉన్నది, ఫ్రెండ్స్ మోసం మోసం చేసేది అనే బాగా బాధ మోసం చేసేది బాధలోనే ఆయన అట్లయిపోయాడు. కానీ అంత పెంచి వాళ్ళ పేరెంట్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక నిమిషం ఆలోచిస్తే ఈ నిర్ణయం తీసుకోకపోతుండే. అదే, ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా ఉందంటే తనని తాను ఆలోచించుకోవడానికంటే టైం కూడా అంటే కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచించే టైం ఎక్కువైపోయింది. అలా ఆయన గురించి తక్కువ ఆలోచించుకొని ఇలా అప్పులు చేసి లాస్ట్కి మొత్తం అయిపోయిన తర్వాత నా గురించి ఆలోచించుకుని అంటే అది ఒకటి. అంటే ఇప్పుడు ఈ మధ్యలో అసలు చూసి సెల్ఫీ వీడియో పెట్టి మరీ అందరికీ బాయ్ చెప్పి సారీ చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పకుండా ఆ సెల్ఫీ చెప్పడం
అందరి చాలా కలిసి వేసింది. సో మీరు అట్లాంటి మాస్టర్స్ కి అందరికి మీరు ఏమని సలహా? చాలా జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా ఫాస్ట్ జనరేషన్ అన్నమాట. అతిగా అప్పులు చేసి అతిగా లవ్ చేసి కూడా మోసపోమాకండి. మోసపోయినా సూసైడ్ దీనికి కారణం కాదు, చాలా ఉన్నాయి. మంచిగా బతకండి, తల్లిదండ్రులను బాధ పెట్టమాకండి. ఇంకేదైనా ఉన్న తల్లిదండ్రులకు చెప్పుకోండి. ఒక లవ్ ఫీల్ అయినా అమ్మ చూసిన మ్యారేజ్ చేసుకోండి, కానీ లవ్వే కావాలి కోవే కావాలంటూ తిరిగితే మాత్రం జీవితం నాశనం అయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న మానవ జన్మ చాలా గ్రేట్ జన్మ. ఆ మానవ జన్మలో కూడా అన్ని అవయవాలతో పుట్టడం ఇంకా ఇలా దీన్ని మీరు ఖరాబ్ చేసుకుని మీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటే మాత్రం మనమైతే ఏం చేయలేం. మీరు దయచేసి అందరు కూడా లవ్ చేసి ఇబ్బంది పడవకండి, లవ్ చేసే ముందే ఆలోచించండి. అవును సార్ చాలా మంచి మాటలు చెప్పారు. ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది అప్కమింగ్ మాస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు చేయండి, అప్పులు అవసరానికి మించి చేయొద్దు. అవసరానికి తగ్గట్టు చేసుకుంటూ దాన్ని మనం తీర్చగలమా లేదా అని చేసుకుంటూ వెళ్తే ఇంత ఇప్పుడు కడుపు కన్న వాళ్ళకి ఒక అంటే తీర్చలేని బాధ ఇది. ఎవరికి ఫ్యామిలీకి బయట కూడా ఆలోచిస్తూనే ఉంటారు, నా కొడుకు ఇలా ఎలా చేసుకోండు. ఒక 3-4 మంత్స్ వరకు ఆ తల్లి మైండ్ ఖరాబ్ అవుతుంది, తండ్రి మైండ్ ఖరాబ్ అవుతుంది. ఎదిగిన కొడుకుంది కదా, చెట్టెత్తి కొడుకు చనిపోయిందంటే చాలా బాధ ఉంటుంది. దీనికి కారణమైన ఎవరికైనా ప్రతి ఒక్కరికి పాపం తగ్గుతుంది, ఎందుకంటే ఒక మనిషి చచ్చిపోయేంత పాపం చేసిందంటే అది తక్కువ కాదు. ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్, ఎవరికి భయపడమాకండి, ఎవడేం చేయలేడు. కానీ మీరు అప్పులు చేసినా ఏం చేసినా కానీ భయపడమాకండి, మంచితనంతో ముందుకెళ్ళండి, మీకు అన్ని మంచిది. విజయప్రీతం. హాయ్ ఫ్రెండ్స్, విజయప్రీతం యూట్యూబ్ ఛానల్ని అందరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ లింక్ని తీసుకొని మీ స్టేటస్లో పెట్టుకోండి. ఒక మేడం గారు లేడీ ఉండి ఇంత ధైర్యం చేసి యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారంటే మీకు సపోర్ట్ చేయకపోతే వేస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.